లైక్ మనకు అక్కడ లాంగ్ డిస్టెన్స్ లో కనిపిస్తుంది కదా ఒక పాయలాగా, అది అంతా వాటర్ ఫ్లో అన్నట్టు. ఈ మధ్య కూర్చున్న వర్షాలకి ఆ వాటర్ ఫ్లో చాలా పెరిగి ఇలా వచ్చేసింది. మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. మీ పరిగిరేగి చెట్టు అంటారు. సో నాగా చిన్నగా కనిపిస్తుంది కదా, సో ఇది పరిగిరేగికాయ. సో ఎమ్మి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇలా పడిపోయి. లైక్ శిల్పాలు అవన్నీ చెక్కినే ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే లైక్ మన తవ్వకాళ్ళు చాలా ఓల్డ్ అవ్వడం వల్ల పగిలిపోయాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ట్రావెలర్ సూర్య. బ్యాక్ సైడ్ ఒకసారి నా లొకేషన్ చూడండి. ఆ ఫ్రంట్ వ్యూ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను. డిస్టెన్స్ లో కనిపిస్తుంది కదా అటు పైకి ఎక్కబోతున్నాము. సో ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ అవర్ రైడ్. ఇది మన గట్టుమల మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ మన మెయిన్ ఎంట్రీ ఇది. ఇక్కడ నుంచి నాకు నార్మల్గా మనకు సండేస్లో ఇది ఓపెన్ ఉంటుంది. లైక్ ఇది మన మెయిన్ ఎంట్రీ. చుట్టూ ఫెన్సింగ్ వేశారు, ఇదంతా ఫెన్సింగ్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా మనకి ఇదే వే లోపలికి వెళ్ళడానికి. ఆ గేట్ దాటి లోపలికి వచ్చాం. నార్మల్గా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మెట్లాదివారం మనకు ఒక స్పెషల్ ఉంటుంది. పైన మనకు సిల్వ ఉంటుంది యేసుక్రీస్తుది. సో అక్కడ సెలబ్రేట్ చేస్తారు, తిన్నాళ్ళలాగా చేస్తారు. సో అందరూ వచ్చి ఇక్కడ స్పెషల్ డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇంకెందుకు లేట్, అక్కడ మనకు కొంచెం స్పెషల్ వ్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇక్కడ చెప్పేస్తే మీకు ఆ ఫ్లో పోతుంది కాబట్టి నేను పైకి వెళ్ళాక డైరెక్ట్గా చూపిస్తాను. రండి నాతో పాటు. లైక్ మనకు ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇదంతా. సో ఇటు కూడా మన పైకి వెళ్ళబోతున్నాం. అక్కడ పైన కార్నర్లో కనిపిస్తుంది, ఆ పైకి వెళ్ళబోతున్నాం. మనం ఒక 200 meters వచ్చాం కదా. 200 కదా, ఒక 300 meters అప్పుడు వచ్చాము. సో ముందు వెళ్తుంది మా మామడి గారు రవి. సో రవి చూసారు ఇంకా ఎంత దూరం పైకి, ఇలా ఎంత దూరం ఎక్కాలి మనం? 300 meters ఎక్కాలి మనం. 300 meters వచ్చాక ఒక స్టాప్ లాగా ఉంటుంది. అక్కడ మనకు హిస్టారికల్ కొన్ని ప్లేసెస్, కొన్ని థింగ్స్ దొరుకుతాయి. పైకి వెళ్ళాక చూద్దాం అవి. సో వర్షంలో ఇలా నడుస్తూ మేము ఎంజాయ్ చేస్తున్నాం. ప్రాపర్గా చాలా బాగుంది వెదర్. కంటిన్యూస్గా ఇక్కడ తుఫాన్ వస్తుంది, కంటిన్యూస్గా వర్షం కూడా వస్తుంది. ఈ వెదర్లో చాలా చిల్గా ఉంది. సో మనకు వే అంతా అప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి రాళ్ళు ఉన్నాయి. ఒకసారి చూపి చూపి. సో కెమెరామ్యాన్ భార్గవ్ అక్కడ. ఇట్లాంటి ముందుకెళ్దాం. ఈ డిఫరెంట్ ఏం కాదు, దానికి ఉన్న గుళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. రెగ్యులర్గా 1-2 ఉంటాయి మనకు. సో దీనికి చాలా ఉన్నాయి. ఒకసారి బైక్ చూడండి. లైక్ మనకి దీనికి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. 1, 2, 3, 4 కౌంట్ చేయలేము. ఒక అప్రాక్స్ ఒక 20-30 ఉన్నాయి. సో 20-30 ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకసారి అన్ని కావాలి. సో ఇక్కడ చూడండి, ఇంకా చాలా హెవీగా ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో మనకు సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇక్కడ ప్రాపర్గా పిచ్చిక గూడి నుంచి మంచి మంచి సౌండ్స్ వస్తున్నాయి. అవి సౌండ్ చేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడే పెట్టాయి అనుకుంటా సౌండ్స్ వస్తున్నాయి మనకు లోపల నుంచి. సో ఇంకెందుకు మళ్ళీ అదే బాబా జ్యోతి బాబు ఒకసారి జితింద్రా బాబు సాగు బాబా బాబా నిజం నాడితే నుండి జాగ్రత్త బాబా ఇక్కడ ఉంటాను అవి. సో హాఫ్ డిస్టెన్స్ వచ్చాక మేము ఇలా ఆగాము. ఇక్కడ నుంచి ఒక మంచి వ్యూ కనిపిస్తుంది. ఒకసారి అంతా చూద్దాం, మీకు చూపిస్తాను. సో హాఫ్లోనే వ్యూ ఇలా ఉందంటే పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒకసారి చూడండి వ్యూ. ఇక్కడ నుంచి మనకు వ్యూ కనిపిస్తుంది చూడండి. సో అక్కడ మంచి గ్రీనరీగా మనకు పొలాలు ఉన్నాయి. సో ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ ఫంక్షనల్ కూడా ఉంటుంది. కొంచెం ఇలా ముందుకు వెళ్ళేస్తే అటు సైడ్ మనకు కనిపించలేదు ఇక్కడ నుంచి ప్రాపర్గా వ్యూ. సో అక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది పక్కన విలేజ్లో. సో ఇదంతా వ్యూ ఇలా ఉంటుంది. కింద చూడండి మొత్తం తోటలు, మామిడి తోటలు, అక్కడ పొలాలు. మనకు ఈ రెయిన్ సీజన్ వల్ల ఇంకా గ్రీనరీగా ఉంది. సో చాలా బాగుంది చూడడానికి ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనకు ఒక రాళ్ళ కుప్ప కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ కొండపైన ఉన్న రాళ్ళు వాటర్ ఫ్లో వల్ల పెరిగి 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 కంటిన్యూస్గా ఈ రాళ్ళన్నీ పగిలడం మొదలై ఇలా
లైక్ స్టాక్ లాగా మిగిలిపోయాయి. సో దానికోసమే వాటర్ ఫ్లో పైన ఉండి ఇలా కిందికి రావడం వల్ల గుట్ట డ్యామేజ్ అవుతుందని చెప్పి సో ఇక్కడ మనకు సపరేట్గా ఇది కట్టారు. సో వాటర్ పైన ఉన్న వాటర్ మనకి కిందికి రావడానికి ఇట్లా కాలువలాగా ఏర్పాటు చేశారు. సో అప్పటి నుంచి మనకి ఇది కొంచెం ఖరాబ్ కావడం తగ్గిపోయింది. సో రీసెంట్గా ఇది అరౌండ్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కట్టారండి అంతే. సో ఇంకెందుకు మనం ఇలా పైకి వెళ్తుందాం నడిచా అని మొత్తం తడుసా అని చెప్పి నేను గొడుగు పట్టుకున్నాను. సో ఇలా మేము ఆ డిస్టెన్స్ రాగానే మాకు ఇక్కడ 2 ఎద్దులు కనిపిస్తాయి. అసలు ఇవి ఎలా వచ్చో తెలియదు. సో పక్కన విలేజెస్లో ఉంటాయి కదా, దారి తప్పి అలా మెల్లగా పైకి వచ్చాయి అనుకుంటా తింటూ తింటూ. సో ఇలానే ఇంకా మా జర్నీ కొనసాగుతుంది వర్షంలో బిజీ. సో ఇక్కడ నుంచి మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఈ హాఫ్ డిస్టెన్స్ వచ్చాక మనకు ఒక బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది. టోటల్గా మన సిమెంట్తో రోడ్ లాగా వేసారు, 100% ఎక్కేసాము. సో ఇది ఒక మెయిన్ పాయింట్లో ఇది ఒక వ్యూ పాయింట్. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా అది పురాతనమైన బావి. సో ఆ బావి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చాలా ఓల్డ్, అరౌండ్ మనకు 90స్లో కంటే ముందు అనుకుంటా. సో దాని ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ సమ్మర్ టైంలో ఎవరైనా వస్తే ఎండ టైంలో కూర్చోడానికి కూడా అక్కడ మనకు ప్లేస్ ఉంది. సో అక్కడ కూడా కూర్చోవచ్చు. సో బావి దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం అసలు యాక్చువల్గా ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి మనకు ఇంకా వ్యూ అయితే ఇంకా చాలా బాగా ఉంది. అక్కడ విలేజెస్ అన్ని కింద డౌన్లో కనిపిస్తున్నాయి కదా, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను బావి చూపించాక. అయితే బావిలా ఉంది మరి ఇది ఏంటో నాకు తెలియదు ప్రాపర్గా. సో అక్కడక్కడ మనకు సింబల్స్ లాగా రాశారు, ఎవరు తెలియని వాళ్ళు మన సిమెంట్ పైన ఏ ఇష్టం వచ్చినట్టు చెక్కారు. సో అవన్నీ మీరు చేయకండి, ఎందుకంటే మనకు ఓల్డ్ ఫర్నిచర్స్ కానీ ఓల్డ్ పురాతనమైన వస్తువులు ఏమైనా కానీ చాలా అమూల్యమైనవి కాబట్టి వాటిని మనం భద్రపరచుకోవాలి, ఫ్యూచర్కి చూపించాలి జనరేషన్స్కి. పిచ్చి పిచ్చి రాత్రులు మాత్రం రాయకండి, అది నా రిక్వెస్ట్. సో అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి ఇలా బావిలా అనిపిస్తుంది కదా. లైక్ మనకు బుద్ధా మోన్మెంట్స్ ఉంటాయి కదా, బుద్ధా మోన్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ దొరికాయంట. సో ఇవి తీసుకెళ్ళి మన అమరావతిలో పెట్టారు. అండ్ దాంతోపాటు లైక్ అజంతా ఎల్లోరా దగ్గర కూడా ఈ విలేజ్కి సంబంధించిన నేమ్ అవి మనవి అక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టారంట. సో ఇది ఒకసారి చుట్టూ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో సూపర్గా ఫినిషింగ్ ఉంది. సో మేబీ లైక్ ఇప్పుడైతే ఓపెన్ లేదు, వాటర్ అవన్నీ ఏం లేవు, మనకు మొత్తం పూడుకుపోయింది మట్టితో. సో ఇలా కొంచెం ముందుకు వస్తే దట్టు ఇది ఇంత హైట్ పైన మనకు బావి ఎలా కట్టారో మనకు తెలీదు. సో చాలా కష్టపడి కట్టుంటారు అప్పట్లో. ఇదంతా ప్రాపర్గా మట్టితో కట్టింది ఇదంతా. అక్కడక్కడ మనకు కొన్ని శిల్పాలు కూడా కనిపిస్తున్నాయి. సో అవి పీసెస్ లాగా ఉన్నాయి, మేబీ భూమిలో మనకు అన్ని పీసెస్ దొరకవు కదా. సో ఈ పీసెస్ కొన్ని మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి, అక్కడక్కడ పడి ఉన్నాయి. లైక్ ఇక్కడ చూడండి మనకు ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, ప్రాపర్గా చెక్కున్నారు తెల్లరాతి పైన. సో మీకు క్లారిటీగా లేదనుకుంటా. సో చాలా వర్షం పడుతుంది కాబట్టి మేబీ క్లారిటీ ఉండకపోవచ్చు ఇక్కడ. సో అంతా ఆ మొబైల్ పైన వాటర్ కూడా అలా పడుతున్నాయి కాబట్టి మేబీ క్లారిటీ ఉండకపోవచ్చు. బట్ ప్రాపర్గా ఇక్కడ మనకు ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది మనకు విరిగిన స్తంభం కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తా అని చెప్పాను కదా, చాలా క్లీన్గా అండ్ నీట్ వ్యూ ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళాక ఇటు చూడండి. సో చూడండి ఇక్కడ నుంచి అది ఒక ఇలా ముందుకు రా. సో చూడండి ఇక్కడ నుంచి వ్యూ మనకు చాలా సూపర్ బ్యూటిఫుల్గా ఉంది కదా. సో లైక్ మనకు అక్కడ పొలాలన్నీ ఒక లేన్లో ఉన్నట్టు మొత్తం పరిచినట్టు ఉన్నాయి, ప్రాపర్గా మనకు ప్రాపర్గా కనిపిస్తున్నాయి. లైక్ పొలంలో నాటు వేసినవి నాటు వేయనివి అన్నీ ప్రాపర్గా తెలుస్తుంది అండ్ రోడ్ వే తెలుస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ మనకు. చూడండి కింద మనకు మొక్కజొన్న అవి ఇవి వేసారనుకుంటా. సో అవి కనిపిస్తున్నాయి. లైక్ టోటల్గా ఇప్పుడు కొంచెం ఫాగ్ కనిపించే ఫాగ్ ఫామ్ అయినట్టుంది కదా, అంతా క్లియర్గా వ్యూ లేకపోవచ్చు మీకు. బట్ ప్రాపర్గా ఫుల్ వ్యూ అయితే మీకు తెలుస్తుంటుంది. సో ఒకసారి చూడండి ఇదంతా. సో అక్కడ మనకు అనిపించే వాటర్ అది చెరువు అంట, నాకు కూడా తెలియదు, మన కెమెరామ్యాన్ చెప్తున్నాడు భార్గవ్. ఇంకా లేట్ చేయకుండా అక్కడ కొన్ని మోన్మెంట్ చూసి మనం పైకి వెళ్ళిపోదాం, రండి. లైక్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ మీకు చెప్పాను కదా లింకింగ్, సో మేబీ దానికి లింకింగ్ అనుకుంటే ఇక్కడ అంతా వాటర్ ఉన్నాయి. సో దీనికే లింక్ అనుకుంటా మనకు అక్కడ ఉన్న వేసి వాటర్ వేసు, రండి పైకి వచ్చాను. సో ఇక్కడ మనకు అక్కడ ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇలా పడిపోయి, లైక్ శిల్పాలు అవన్నీ చెక్కినే ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే లైక్ మనకు తవ్వకాల్లో అండ్ ఓల్డ్ అవ్వడం వల్ల పగిలిపోయాయి, మనకు తవ్వేటప్పుడు కొంచెం ఇష్యూస్ వల్ల కూడా కొన్ని పగిలిపోయాయి పీసెస్ పీసెస్ లాగా. సో ఇవన్నీ అవే పీసెస్.
సో ఇక్కడ అంటే ప్రాపర్గా మనకి ఏ మోన్మెంట్ షేప్ లేకపోవడం వల్ల ఇవి ఇక్కడే వదిలేసేళ్ళారు సో ప్రాపర్గా ఉన్న విగ్రహాలు కానీ అవన్నీ కానీ మనకి మ్యూజియంస్లో అక్కడ అలా పెట్టడానికి తీసుకెళ్లారు సంవత్సరం ఇంకా ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేవి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఆ వ్యూ సో ఇక్కడ స్టాక్ అయిన వాటర్ అంతా వెళ్ళి మనకు కిందికి వెళ్తుంది సో ఇది వాటర్ వే అన్నట్టు మనకు సో ఇంకా మనకు కొంచెం పైకి ఉంది సో పైకి వెళ్దాం మీకు చెప్పాను కదా అప్పుడు స్టార్టింగ్లో సిల్వ ఉంటుంది అక్కడ పండగ చేస్తారని ఆ ప్లేస్కి వెళ్దాం ఇప్పుడు రండి వచ్చేయండి సో ఇప్పటి వరకు మనము అటు సైడ్ ఒక వ్యూ చూసాం కదా అదంతా ఒక పార్ట్ అయితే ఇక్కడ నుంచి మనం పైకి చూసేది అంతా ఒక పార్ట్ సో మనం అలా పైకి వెళ్ళాక ఇంకా వ్యూ అనేది లైక్ మనకు ఒక డ్రోన్ నుంచి మన వ్యూ ఎలా చూస్తామో అలా కనిపిస్తుంది సో ఇంకెందుకు లేట్ వెళ్దాం ఇలా పైకి సో మనకి ఈ వే చూస్తారు కదా మనకు ప్రాపర్ వే అంటూ లేదు సో నడిచి 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 సో మనకి ఇలా ఒక వే అనేది ఫామ్ అయింది సైడ్కి ఒక సన్న దారి ఉంది సో ఆ దారిలో మనం పైకి వెళ్తాం కమాన్ కమాన్ భార్గవ్ కమాన్ భార్గవ్ ఒక 40% ఉంది ఎక్కేది ఎక్కి ఎక్కి ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా అలసిపోయాము ఒక 2 మినిట్స్ కూర్చొని మళ్ళీ పైకి వెళ్దాం మీరు ఎక్కిన వే చూడండి ఒకసారి కిందికి చూపి భార్గవ్ సో మనం ఇంకా పైకి వెళ్ళాలి సో అది కూడా ఎండ్ కదా అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఒకటి సో అక్కడికి వెళ్ళాలి అక్కడ నుంచి కొంచెం ముందుకు వే ఉంది మనం వెళ్ళడానికి సో అక్కడికి వెళ్దాం కమాన్ వచ్చే ఫైనల్లీ మనం మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం ఇదే మన మెయిన్ వ్యూ పాయింట్ ఇక్కడ చూసారు కదా అంతా పొలం ఉంది ఇక్కడ మొత్తం ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఉంటుంది చాలా ప్రాపర్గా చదువు చేసినట్టు ఉంటుంది సో మనకి ఇక్కడ ఫెస్టివల్ అవుతుంది స్పెషల్ సండే రోజు సో దాన్ని ఏమంటారు భార్గవ్ మెట్లాదివారం సో మెట్లాదివారం రోజు ఇక్కడ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళందరూ వచ్చి పక్కన ఉన్న విలేజెస్ అన్నీ మనకు చిన్నగా ఇలా కనిపిస్తుంటాయి సో అవన్నీ ఒకసారి మీకు చూపిస్తాను రండి సో ఇది మనకు మెయిన్ సిల్వర్ ఇక్కడే మనకు సెలబ్రేషన్స్ అవుతాయి సో నాకు ప్రాపర్గా వస్తుందో లేదో తెలీదు బట్ ఏమైనా ఉంటే క్షమించండి మనం సరౌండింగ్స్ అంతా చూపిస్తాను మీకు ఒకసారి మంచి వ్యూ అనిపిస్తుందో చూడండి సో చూడండి నేను జూమ్ చేసి మీకు ప్రాపర్గా అన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి లైక్ మనకు అక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది కదా ఒక పాయలాగా అది అంతా వాటర్ ఫ్లో అన్నట్టు ఈ మధ్య కూర్చున్న వర్షాలకి ఆ వాటర్ ఫ్లో చాలా పెరిగి ఇలా వచ్చేసింది సో మీకు ఇంకా జూమిన్లో ఫాగ్ ఉండడం వల్ల కొంచెం క్లియర్ వ్యూ లేదు లేకపోతే ఇంకా చాలా బాగుండేది మనకు సో ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా అవన్నీ పొలాలు ఒక మంచి ఫార్మాట్లో ఉన్నాయి కదా లైక్ లేన్ బై లేన్ సో మనకి ఇక్కడ కనిపిస్తుంది విలేజ్లో ఉన్న వే సో ఇవన్నీ మనకు పొలాలు సో ఇక్కడ కనిపిస్తుంది కదా గుబూరుగా ఇది ఒక మంచి మామిడి తోట లైక్ మంచి మనకు మ్యాంగోస్ దొరుకుతాయి సమ్మర్ టైంలో వస్తే సో ఇదంతా మ్యాంగో తోటే చిన్నగా కనిపిస్తుంది కదా సో ఇది పరిగిరెక్కాయ్ సో యమ్మి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి లైక్ చిన్న చిన్నగా ఉన్నాయి చూస్తారు ఇక్కడిక్కడ మనకి ఇవన్నీ పరిగిరెక్కాయలు సో చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి బట్ టేస్ట్ మాత్రం సూపర్ సో మనకు చాలా రేర్గా కనిపిస్తాయి మన విలేజ్లో మాత్రమే సిటీలో మనకు కనిపించవు కదా సో మీకు చూపిద్దామని చూపిస్తున్నాను సో ఇది చిన్న చిన్నవి వర్షాల టైంలో మనకి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి పుట్టగొడుగు ఇది సో మనకు వర్షంలో మన వాటర్ ఫ్లో వస్తుందని చెప్పాయి కదా పైనుంచి మన కిందికి వాటర్ ఫ్లో వస్తుంది సో ఆ వాటర్ ఫ్లో ఒకసారి చూపిస్తాను చూడండి
ఇంకా మేము రిటర్న్ వెళ్తున్నాము. సో రిటర్న్ వ్యూ ఒకసారి చూడండి, మనకు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎలా ఉందో. ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు అగైన్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బై బై.